సామాన్లు అందుకో. ఏ అందుకోలేనా? ఎవరా దొంగ? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదోది అక్కడున్న మొక్కజొన్నలు ఏవి? ఆ మొక్కజొన్నలు ఎవరు తిన్నారు? అదే ఆశ్చర్యంగా భయమైపోయి. ఆ ఉంటది, ఆశ్చర్యంగానే ఉంటది నీకు. నేను ఇట్లా తిరిగి ఇట్లా వస్తే లోపు ఎట్లా తిన్నావు బాబు నువ్వు గంటగానో? నీకు లేచి గరిట తిప్పమంటే కదలదు గానీ అడ ఏదన్నా కనిపిస్తే మాత్రం ఉరుకుతావు. ఆ భాండం వేస్తే వేసావు గానీ అలా వెళ్ళి అలా వచ్చానంటే ఇది అబాండం కాదు, పచ్చి నిజం. ఆ మొక్కజొన్నని ఆ మొక్కజొన్నని పాప్కాన్ చేసి అప్పుడే లోపలేసిన పాపలు ఎవరో నాకు తెలుసులే. నాకు ఆ మొక్కజొన్నకి ఎలాంటి సంబంధం లేదని పంచభూతాల వద్దు. మళ్ళీ ఆ పంచభూతాల్లో ఒకటి మాయం చేస్తూ ఇక్కడ ఉన్నదంటే మాయం చేస్తూ సామాన్లు అందుకోరా. అందుకుంటా అందుకుంటా. అమ్మో ఇక్కడనే చూసి అందుకుంటా. సరే ముందురా. ఉన్నాయి, నాలుగు ఆడనే ఉన్నాయి. నాకు ఇంతగానే ఉంది. ఉంటాయి ఉంటాయి ఉంటది. ఆ వేపుడు ముప్పుడు ఎక్కించు ఫస్ట్. పోయి వెలిగించు ఒక్క చలిచావి. నువ్వు ఫస్ట్ ధనియాలి. ధనియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఇప్పుడు గసగసాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేయించి కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేద్దాం. నువ్వు ఎట్లా చెప్తా అట్లా చేస్తా బాబాయ్. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ డేట్స్ ఎక్కించి నూనె వేయ, 8 గంటలు పొయ్యి వెలిగించి ఇదన్నీ ఏం చేయాలి అక్కడ? ఏం లేదు, పేస్ట్కి వెళ్తుంది. పక్కన పెట్టు, నా పక్కన పెట్టు. ఏంటివి? పచ్చి టమాటాలు కాదు, ఉసిరికాయలు. పెద్ద ఉసిరికాయలు కాదా? చదువుకుంటే ఉన్న మర్చిపోయిందని తెలుగులో సామెత. పంటలు చేసి చేసి పచ్చి టమాటాలను కూడా గుర్తుపట్టలేకపోతున్నా. దీనికి ఎంత పుల్లదనం ఉంటుంది, కమ్మదనం ఉంటుంది, ఎంత రుచి ఉంటుందో తెలుసా? అవునా? తింటే తెలుస్తుంది. బిర్యానీ ఆకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మూడు చెంచాలు ఉప్పు. ఒకటి, రెండు, మూడు, సరే పాకేసి అల్లం వెల్లుల్లి రంగు మారాల్సిన అవసరం లేదురా. ఈ బాత్ చేయడానికి రంగు మారడానికి ముందే టమాటాలు వేసేసి మూత పెట్టి మగ్గించాలి. అయితే వేసేస్తా. వేసే ఈజీ నాకు ఇట్లాంటివి అయితే. మనిషికి ఏది సులభంగా జరుగుతుందో దాన్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే మనిషి తన కంఫర్ట్ జోన్ వదిలి పక్కకు వస్తాడో అప్పుడే అభివృద్ధి జరుగుతుంది సమాజంలో. ఇది ఎవరికి అర్థం కాదు. వినరు వెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటా. ఒకటి, రెండు, మూడు, నాలుగు కరెక్ట్గా ఉన్నాయిగా. నువ్వు వచ్చే లోపల ఎక్కడికి పోకుండా రెండు కళ్ళు అక్కడే ఉంచుతానని. నువ్వు రెండు కళ్ళతో పాటు ఒళ్ళు కూడా ఇక్కడే ఉంది. అరే మా ఏమిందిరా ఒకటి నాలుగు జోక్ చేసా. నాకు నవ్వురాలి. నాకు మాత్రం వచ్చిందా? నువ్వు చెప్పిన పేస్ట్ బాబాయ్ నాకు తెలుసు ఇలాంటి జరుగుతుందని చెప్పేసి, అందుకని నిన్ను నమ్మనే నమ్మను. రెండు కళ్ళు పెడతా అన్నావు, ఒళ్ళు కూడా అక్కడ పెట్టుంటావు నాకు తెలిసి. ఏది
చాయ మినప్పప్పు ఏది, ఏ చాయలో వేసుకొని తిన్నావు? చాయ మినప్పప్పు మాయం అవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని బఠానీలు సాక్షిగా చెప్తున్నాను. మొత్తి మొత్తి మాడిపోద్ది, మాడిపోద్ది మొత్తి. అక్కడ మాయమైతే ఇక్కడ మారుతుంది. కలుపు, అర్జెంట్ కలుపు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ముద్ద వేసేయి. ఏమేమి ఉంది ముద్దలో? ఉల్లిపాయలు, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ముప్పావు జగ్గు నీళ్ళు. ఒకటిన్నర గిన్నె వేసాను బియ్యం నానబెట్టి చక్కగా కడిగి. ఈ నీళ్ళు కడిగి ఆ నీళ్ళు మొత్తం తీయాలి, ఉండకూడదు, ఒక్క చుక్క మిగలకూడదు. ఎక్కడ వచ్చింది రే మహానుభావా? నేను ఇక్కడే ఉన్నాను. బియ్యంలో నీళ్లు తీసినంత సేపట్లో అంత దూరంలో గిన్నెత్త తీసిన బాబు మాట్లాడుతూనే ఉన్నారు కదరా. నువ్వు మాటల్లో పెట్టినప్పుడే అర్థమైంది. మైసూరు పప్పు, మైసూరు వెళ్తే మనం ఇక్కడే ఉండిపోయాం. నేను ఎప్పుడు లేనిది ఇయ్యాలని గిన్నెలో నీళ్ళన్నీ ఖాళీ అయ్యి ఒక చుక్క కూడా ఉండొద్దు, నీట్ గా ఉండాలి అన్నప్పుడు అనుకున్నా. నా వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది కదా. వంట మీద శ్రద్ధ అనుకున్నా, ఆ మైసూరు మీద శ్రద్ధ అనుకోలేదు. మసూర్ దాల్ ఎలా పోయిందో నాకే బియ్యం వేస్తా. ఐదు పప్పుల్లో కళ్ళ ముందు మూడు పప్పులు మాయమైన అంటే మంచి సోనామసూరి బియ్యం చూసావా ఎంత బాగుందో బియ్యం. ఇలా తిరిగిన్నాను, నీతో మాట్లాడుతున్నాను, నీళ్లు మొత్తం ఖాళీ చేయని చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుతున్నాను, నీకు అర్థం అవుతా ఉంది, నువ్వు వింటూనే ఉన్నావు. వద్దు యాక్టింగ్ వద్దు. ఇలా నేను తిరిగే లోపల నాకు తెలుసు ఎట్లా మాయమవుతుంది ఏంది అనేది. నేను ఇక్కడే రా, ఈసీ కెమెరాలు పెట్టిద్దాం బాబా అంట. డబ్బులు రా. ఎందుకు అర్థం అంటున్నావో తెలుసు, డబ్బుల కోసం కాదు, డబ్బాల కోసం. బఠానీ ఒక్కసారి కలిపేసి మొదలు పెట్టి చిన్న రుబ్బులోళ్ళు పెట్టేదాన్ని మీద బఠానీ బాత్ పొయ్యి కట్టే ఆ బరువు తీసేదాన్ని నెత్తి మీద వేరే చోటుకు మార్చి పచ్చి టమాటా బఠానీ బాత్ మొత్తి. దీనికి ఒక పెసర నెయ్యి తగిలితే ఆ ఘుమ ఘుమ ఉంటుంది చూడు. కొత్తిమీర, పచ్చి బఠానీ ఎక్కువ వేయబాకు కాదు, బఠానీ పచ్చి టమాటా బఠానీ బాత్. ముందుగా మూపులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ధనియాలు, సోంపు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, గసగసాలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించి అందులోని కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించి కొత్తిమీర, పుదీనా కూడా వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డేక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి అందులోని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మనం తయారు చేసుకున్న ముద్దను మగ్గుతున్న టమాటాలో వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బఠానీలు కూడా వేసి ఒకసారి కలిపి 15 నిమిషాలు ఉడికించుకొని పైనుండి నెయ్యి వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి పచ్చి బఠానీ, కొత్తిమీర చల్లుకుంటే పచ్చి టమాటా బఠానీ బాత్ రెడీ.